ఇటీవలనే నెట్ఫ్లిక్స్ సంస్థల అనన్య పాండే నటించిన సిటీఆర్ఎల్ సైన్ విడుదల చేసిరంట మన ఇందులో ఈమె నటనకు గాను మన తెలుగు చిత్ర పరిశ్రమలకు వెళ్ళి సమంత ప్రశంసల వర్షం గురిపించిందంటే నమ్మురి మన వీళ్ళిద్దరు అభిమానులు దృష్టిని ఆకర్షించేటట్టు ఉన్నదంట మన సమంత నిరంతరం హిందీ మీడియాల వార్తలలో నిలవడం కోసమే గిట్లా చేసి ఉండొచ్చనే మాట కొంతమంది అభిప్రాయపడుతున్నారంట ఇక అంతంత మాత్రాననే అనన్య పాండే నటన చూసుకుంటే ఇక సూనిక మధ్యనే ఉంటుంది ఒక తీరిన చూసుకుంటే ఇక సమంత అంత ఒగండికే కారణము ఏదైనా వ్యూహం ఉండే ఉంటుందా అనేది జోరుగా చర్చ నడుస్తున్నదంట ఇట్లా చూసుకుంటే ఇక అనన్య ఓ హిందీలా మంచి పెద్ద హీరోయిన్ ఇక అట్లా చూసుకుంటే ఈమె లోపల వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఇక లోపల వ్యక్తి ఏందా అనుకునేటోళ్ళు లోపల వ్యక్తి అనంటే ఇక హిందీలా ఇప్పటికే వాళ్ళ నాయన మంచి పేరు పొందిన నటుడి గినక చంకీ పాండే అంటే కాదన్నా ఆయన పేరు అట్లా చూసుకుంటే ఇక ఆయన నట వరసురాలే గీవే అని అర్థమవుతున్నది మళ్ళీ ఈవకి ఈవని ఒగిడిందనంటే ఇక ఆమె స్నేహితురాలైన సుహానా ఖాను సరాలి ఖాను జాన్వి కపూరు ఖుషీ కపూర్ వంటి వాళ్ళందరికీ ఒత్తాసులు వరిగినట్టే గట్లనే ఇక ఇందులో బోరీ కపూరు ఇక గట్లనే కరణ్ జోహారు ఇక ఈ చంకీ పాండే గీళ్ళందరి ప్రతిభను ఇక గీవే వాళ్ళ వ్యక్తి అనే దృష్టికి ఓడవని అనేది చాలా సులువైనది ఇట్లా చూసుకుంటే సమంత ఒక్క దెబ్బకు పది పిట్టలు మటాష్ అనే తీరుగా వాళ్ళతోని అంత దగ్గర అయిపోతున్నదని అర్థం ఇక చివరకు సమంత హింది పరిశ్రమల గిట్లా ఏళ్దామని సవాళ్ళకి సహకరిస్తున్నదా అనేటట్టుగా వ్యూహం ఉన్నది అని అంటున్నారు మళ్ళీ బయటోళ్ళు లోపలకి చూసుకుంటే గినక బయట నుంచి వచ్చిన నటులకి చాలా వరకు తీవ్రంగా నష్టపోతున్నారంట ఇక ఒకవేళ ప్రతిభ ఉండి గిట్లా ఇక ఆడ ఇంది పరిశ్రమల సత్సంబంధాలు లేకపోయినా కానీ నష్టాలే జరుగుతున్నాయి అందుకని చెప్పేసి సమంత ఆచి తూచి అడుగులేసుకుంటా ఇస్ వంటి ఆలోచన చేసిందనే మాట అయితే ఇనబడుతున్నది ఇక అందుకే ఈ వ్యూహం పెద్దగానే ఉన్నది అని అంటున్నారు ఎందుకనేటికి ఇప్పుడు నవతరం దూకుడు మీద పోతున్నది గందుకని చెప్పేసి ఈ గిస్ వంటి ఓళ్ళది ఎస్ వంటి పోటీ లేకుండా ఈమె చేసుకోవాలన్నది ఈమె ఆడ ఏలాలంటే ఈ పోటీ అంతా జుజుబి అనేటట్టు ఉండాలి కదా గందుకని చెప్పేసి గీమె ఇట్లా మెల్లగా ఆలోచించి తెలివిగా అడుగులేకుంటా పోతున్నది అని అర్థమైతేనే ఉన్నది ఇక ఈమెకి ఆళ్ళకెళ్ళి పోటీ పోవాలి అనే విధంగా ఎస్వంటి ఆలోచన చేస్తే పోటీ ఉండదు అనే వ్యూహం ఈమె మీద గట్టిగానే ఉన్నది ఈమె ఆలోచన మంచిగానే ఉన్నది అని అందరూ ఉగాన లేస్తున్నారంట ఇక ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యూహం వేస్తున్నారంట మళ్ళీ ఇవన్నీ పక్కన పెడితే ఆమె ఇటీవలని నటించిన ఫ్యామిలీ మ్యాన్ టూ పాత్రల మళ్ళగ నే ఇటీవలని హనీబని పాత్రల గిట్ల ఆమె ప్రతిభకు దగ్గగా పెద్ద స్థాయిల అంచనాలు అయితే ఉన్నాయి మళ్ళా అట్లా చూసుకుంటే హిందీ చిత్ర పరిశ్రమల ఏలాలి అని అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు అందరితోని మంచి సంబంధాలు అయితే ఏర్పరచుకోవాలి అందుకని ఈ విధంగా ఆలోచించి ఉండొచ్చు అని కొంతమంది ఊహాగానాలు వేస్తున్నారు ఇక ఇదంతా అంతా కాదురాబాయ్ ఇక ఏదైతే అదైతుంది ఇంకా కావాలని ఇక ఇదేది లేకుండా యాదృచ్ఛికంగానే నిజంగానే ఇక ఆమె నటనకు నచ్చి ఈమె ఇట్లా స్పందించి ఉండొచ్చు అనే మాట అయితే ఈయన పడుతున్నది ఇక గట్ల కాకుండా మళ్ళీ కొందరు ఏమంటున్నారు అని అంటే ఇక హిందీలా ఈమె నటవారసురాలు ఇట్లా ఇక ఈమెతోని స్నేహం చేస్తే మనకు అన్ని రకాలుగా కుదురుతుందేమో అని చెప్పేసి ఇక ప్రతి ఒక్కరికి వత్తాసు వలికినట్టే అవుతుంది అని చెప్పేసి ఈమె ఇట్లా దిశగా అడుగులేస్తున్నది అనే మాట కొంతమంది అంటున్నారు ఇక మొత్తం మీద చూసుకుంటే ఇక ప్రతిభ ఉన్నా ఎట్లా ఉన్నా కానీ అందరితోని సంబంధం అనేది మంచిగా ఉండాలి గట్లనే ఇక గదే తీరిన పరిశ్రమ అనేది నడుస్తున్నది గనక ఇప్పుడు గది కాకుండా ఒకవేళ ఇవి మంచిగా నటించినా గానీ ఎట్లా ఉన్నా కానీ ఇవి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా కానీ ప్యాన్ ఇండియా స్టార్ అయినా సరే కానీ ఇప్పుడు ఇలా అందరిని ఒగడకుండా బయట వాళ్ళని ఒగిడితే ఇక ఆడ ఉపయోగం ఏమున్నది శుద్ధదండగా అందుకని చెప్పేసి ఈ రకంగా ఆలోచించి ఉంటుందని కొంత అభిప్రాయపడుతున్నారు ఇక మీరేమంటారు ఇన్ని ఊహలల్లా ఇన్ని అంచనాలల్లా ఏది నిజమై ఉంటుంది అంటారు కామెంట్లలో కామెంట్ పెట్టురే అట్లా ఒక గంట ఉంటుంది అది కూడా నొకరికి మళ్ళొస్తా